మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అధికార వికేంద్రీకరణ ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏ ప్రాంత ప్రజలైతే ఇప్పుడు రాయలసీమ వాసులకి ఒక నిరాసక్తత ఉంది, అదే ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక నిరాసక్తత ఉంది. ఈ నిరాసక్తత పోవాలంటే ఈ మూడు రాజధాని యొక్క విధానం రావాలి అని అనుకుంటాము. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కొంతమంది ఈ నిర్ణయాన్ని తప్పు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పుడు నిర్ణయం మాత్రం కాదని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా ఇబ్బంది పెట్టేదానికి రాయలసీమ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవల అది లేకుండా ఉండేదానికోసం వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒక పరిపాలనని ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఈ ప్రాంతీయవాదం అనేది ముఖ్యంగా వస్తుందని చెప్పవచ్చు. కొన్ని రాష్ట్రాలను తీసుకుంటే గతంలో కొన్ని రాష్ట్రాలన్నీ కూడా బొంబాయి నుంచి గుజరాత్, అదేవిధంగా యూపీ నుంచి ఉత్తరాఖండ్, అదేవిధంగా ఉత్తరాంచల్, అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు అణగారిపోతున్నారు, వెనకబడిపోతున్నారు అనే భావం ప్రజల్లో కలిగినప్పుడు ఈ ఏర్పాటు వాదం ద్వారా సపరేట్ రాష్ట్రాలుగా సపరేట్ ఇదిగా డివైడ్ అయ్యేదానికి ఎక్కువగా ఉంటుందన్నమాట. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనం ఉదాహరణగా తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో చాలా రోజుల నుంచి ప్రజలు మేము ఆంధ్ర ప్రజల పాలకుల చేతుల్లో మేము అణగారిపోతున్నాం అని అనడం జరిగింది. కాబట్టి నేనేం చెప్తానంటే ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడో ప్రభుత్వాలు తీసుకోవాల్సినంత అవసరం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వాలు ఈ విధంగా ఇలాంటి వాదానికి మద్దతు తెలుపుతూ ఆ రోజుల్లో ఈ డివైడ్ చేయకుండా పరిపాలించారు అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి చిన్నవాడైనా కూడా చేతులెత్తి నమస్కరించాలా అని అనిపించే విధంగా ఉంది ఈ మూడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.